చేస్తాం స్వేరింగ్ ఇన్ బోత్ సైడ్స్ చేస్తాం ఎందుకని ఇక్కడ రూట్స్ ఉన్నాయి ఈ రూట్స్ పోవాలంటే టూ సైడ్స్ అనేది స్క్వేర్ అనేది అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీనికి స్క్వేర్ అప్లై చేస్తే జి జీ డాష్ ప్లస్ ఎఫ్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్ స్క్వేరింగ్ ఇన్ బోత్ సైడ్స్ ఇక్కడ ఏమవుతుంది రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ జీ వన్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ సారీ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇప్పుడు ఏమవుతుంది టూ స్క్వేర్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఇది ఎట్లా ఉంది మళ్ళీ ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది ఇది ఇది ఎట్లా ఉంది ఏ ఇంటూ బి హోల్ స్క్వేర్ ఈ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది టోటల్కి జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఇంటూ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేరే మిగులుతుంది అంటే దీన్ని ఏమి రాసుకోవచ్చు మనం దీనికి ఫార్ములా అప్లై చేసుకుందాం జీ జీ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఎఫ్ డాష్ హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్ టూ జీ జీ డాష్ ఎఫ్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు ఇప్పుడు మొత్తం రూట్లు పోతే ఏముంటుంది జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఇంటూ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ ఇప్పుడు ఏమొచ్చింది మనకి ఇక్కడ ఒక ఇది ఇది ఎట్లా ఉంది ఏ ప్లస్ బి లాగు ఈ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి అని రాసుకున్నాం అదేవిధంగా ఇది ఎట్లా ఉంది రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే రూట్ ఏబి రాసుకోవచ్చు రూట్ ఏబి రాసాం ఎప్పుడైనా స్క్వేర్ స్క్వేర్ రూట్ ఉంటే ఇమీడియట్లీ క్యాన్సిల్ అయిపోతుంది ఇప్పుడు ఏం మిగిలింది ఏ ఇంటూ బి మిగిలింది దీన్ని మళ్ళీ మనం మల్టిప్లై చేద్దాం జీ డాష్ హోల్ స్క్వేర్ జీ జీ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఎఫ్ డాష్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ జీ జీ డాష్ ప్లస్ సారీ ఇంటూ ఎఫ్ ఎఫ్ డాష్ ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు ఇది ఎట్లా ఉంది ఇది ఇంటూలో ఉంది సో రెండింటిని మల్టిప్లై చేస్తాం జీ స్క్వేర్ ఇంటూ జీ వన్ స్క్వేర్ ఈక్వల్ టు జీ జీ వన్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు ఇక్కడ జీ స్క్వేర్ ఎఫ్ వన్ స్క్వేర్ ప్లస్ జీ స్క్వేర్ ఎఫ్ వన్ స్క్వేర్ ప్లస్ జీ ఎఫ్ స్క్వేర్ జీ వన్ స్క్వేర్ తర్వాత ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఎఫ్ వన్ స్క్వేర్ టోటల్గా ఏమొచ్చినాయి దీన్ని కూడా మనం మల్టిప్లై చేసుకున్నాం ఏ ఇంటూ బి అనుకున్నాం కాబట్టి దీన్ని కూడా మల్టిప్లై చేసుకున్నాం దీన్ని కూడా ఫార్ములా అప్లై చేస్తాం ఇప్పుడు దీనిలో కూడా కొన్ని వాల్యూస్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి ఎందుకు జీ 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 వన్ స్క్వేర్ జీ జీ వన్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఎఫ్ ఎఫ్ డాష్ హోల్ స్క్వేర్ అక్కడ కూడా ఉంది దీన్ని ఎఫ్ ఎఫ్ డాష్ అన్నా ఎఫ్ ఎఫ్ డాష్ హోల్ స్క్వేర్ అన్నా ఎఫ్ స్క్వేర్ ఎఫ్ వన్ స్క్వేర్ అన్న ఈక్వల్ ఎందుకు దీనికి ఒక ఫార్ములా ఉంది ఏబి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఎట్లా ఏ స్క్వేర్ బి స్క్వేర్ అట్లనే ఇది సేమ్ సో ఇది ఈ వాల్యూ కూడా క్యాన్సిల్ అయిపోతుంది తర్వాత ఏం మిగిలింది మనకు టోటల్గా టూ జీ జీ డాష్ ఎఫ్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ఎఫ్ వన్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ టూ జీ వన్ స్క్వేర్ మనకి మొత్తం సాల్వ్ చేస్తే ఇది వచ్చింది మళ్ళీ దీన్ని ఏం చేస్తాం ఇది ఎట్లా ఉంది జీ టూ ఎఫ్ వన్ డాష్ స్క్వేర్ దీన్ని ఈజ్ ఈక్వల్ టు అటు పక్కకు తీసుకెళ్దాం అంటే జీ స్క్వేర్ ఎఫ్ వన్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ టూ జీ వన్ స్క్వేర్ మైనస్ టూ జీ జీ డాష్ ఎఫ్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు జీరో ఇది ఎట్లా ఉంది ఇది ఇది టోటల్గా చూసుకుంటే ఇది మొత్తం ఏ అనుకుందాం ఇది మొత్తం బి అనుకుందాం ఇది ఏమవుతుంది టూ ఏబి అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి అంటే మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి ఇట్లా ఎట్లా ఉంది ఇప్పుడు సేమ్ ఇది అదే ఫార్ములాలో ఉంది ఇప్పుడు మనం దీన్ని ఏమి రాసుకుంటాము దీన్ని
f minus g minus of g minus f whole square equal to 0 రాసుకుంటాం. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ అనేది స్క్వేర్ అనేది అటు వెళ్తే రూట్ జీరో అవుతుంది. రూట్ జీరో అంటే వాల్యూ జీరో, కాబట్టి ఎఫ్ డాష్ జి మైనస్ జీ డాష్ ఎఫ్ ఈక్వల్ టు జీరో అనుకుంటాం. ఏమొచ్చింది తర్వాత ఎఫ్ డాష్ జీ ఈక్వల్ టు జీ డాష్ ఎఫ్. మనం ఏమని చూపించాలి, టూ ఈక్వేషన్ బట్టి ఎఫ్ డాష్ జీ ఈక్వల్ టు ఎఫ్ జీ డాష్ అని మనం చూపించాలి. టోటల్గా మనకు వచ్చిందా, ఏం చేసాము, ఫస్ట్ టూ ఈక్వేషన్స్, ఆ టూ ఈక్వేషన్స్ని దీన్ని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ ఎస్ అనుకున్నాం, తర్వాత ఎస్ డాష్ అనుకున్నాం. ఈ టూ ఈక్వేషన్స్, ఈక్వేషను ఇదొక ఈక్వేషను, ఈ టూ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ వన్ నుంచి సెంటర్ పాయింట్ తీసుకున్నాం సి, అంటే జీ కమ్మ ఎఫ్. దీని నుంచి కూడా ఎస్ డాష్ నుంచి కూడా సి అనే ఒక సెంటర్ పాయింట్ తీసుకున్నాం, జీ కమ్మ ఎఫ్. దీని రేడియేషన్ తీసుకున్నాం ఆర్, ఆర్ వన్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి, ఆర్ టూ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్. మనకి మొత్తం అన్నీ తెలుసు, ఈ ఈక్వేషన్ యొక్క సెంటర్ పాయింట్ తెలుసు, ఈ ఈక్వేషన్ యొక్క సెంటర్ పాయింట్ తెలుసు, ఆర్ వన్ తెలుసు, ఆర్ టూ తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఏబి ఏబి ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అనేది దీన్ని తీసుకుంటున్నాం. ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ, ఏబి అంటే డిస్టెన్స్, రెండు బిందు రెండు పాయింట్స్ మధ్య నుంచి డిస్టెన్స్ మనం ఫైండ్అవుట్ చేయడానికి, డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పాయింట్స్ ఏబి వస్తుంది. ఏబీకి ఒక ఫార్ములా ఉంది, ఏంటది, అది ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. ఇది దీనికి ఈక్వల్ అవ్వాలి, ఎందుకని టూ సర్కిల్స్, ఈ టూ సర్కిల్స్, ఈ పాయింట్ సి, ఈ పాయింట్ సి టూ, ఈ రేడియేషన్ ఆర్ వన్, ఈ రేడియేషన్ ఆర్ టూ, ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ అని చెప్తున్నాం మనం. అసలు ఈక్వల్ అవ్వాలి, ఆ ఈక్వల్ చేస్తే దానిలో మొత్తం మనం సాల్వ్ చేసుకొస్తే మనకి ఎఫ్ జీ ఎఫ్ డాష్ జీ ఈక్వల్ టు జీ ఎఫ్ డాష్ అనేది మనకు వస్తుంది.